అర్హతే ప్రామాణికంగా పథకాలు అందుతున్నాయి. ఒకరు చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఎవరిని ప్రాధాన్యపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. వైఎస్ జగన్ పాలనలో ప్రతి లబ్ధిదారుడి అభిప్రాయం ఇది. అదే అర్హతతో ఒక మహిళ ఏకంగా 11 సంక్షేమ పథకాలు అందుకుంటోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి 4 నుంచి 5 పథకాలు అందుతున్నాయి. అయితే పన్నీరు కుమారి అనే మహిళ కుటుంబానికి మాత్రం 11 పథకాలు అందుతున్నాయి. ఈ 11 పథకాలు ఎలా అందుతున్నాయి, అలాగే ఈ 11 పథకాల ద్వారా ఆమె కుటుంబం తాలూకా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను అడిగి మనం తెలుసుకుందాం. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందించాలన్నదే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు విజయవంతంగా అందిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందుకుని సంతోషంతో ఉన్న కుటుంబాల స్పందనే దీనికి నిదర్శనం. విశాఖపట్నం గోపాలపురం ప్రాంతానికి చెందిన పన్నీరు కుమారి ప్రత్యేకతే వేరు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 11 ప్రభుత్వ సంక్షేమ పథకాలు పన్నీరు కుమారి అందుకుంటోంది. 10 క్రితం ప్రమాదవశాత్తు భర్త చనిపోవటంతో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురయింది. అనేక ఒడిదుడుకులకు లోనైన ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటం, సీఎం జగన్ ముఖ్యమంత్రి కావటం పన్నీరు కుమారి కుటుంబానికి వరంలా మారింది. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హతను బట్టి ఆమెకు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 11 అందుతున్నాయి. పన్నీరు కుమారి ఇద్దరు పిల్లలకు అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన అండగా నిలిచాయి. వీరిది మొదట్నుంచి ఉమ్మడి కుటుంబం. చాలే చాలని ఆదాయం, ఇద్దరు పిల్లల పెంపకం, అనేక ఇబ్బందులు పడేది. నవరత్నాలు పథకంలో భాగంగా ఆమెకింటి స్థలంతో పాటు ఇల్లు కూడా మంజూరైంది. వితంతు పెన్షన్తో పాటు రైతు భరోసా డబ్బులు కూడా అందుతున్నాయి. దాంతో కష్టాలు తగ్గుముఖం పడ్డాయి. వీటితో పాటు వైఎస్ఆర్ ఆసరా, డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ, వైఎస్ఆర్ రైతుల సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ కుమారి కుటుంబానికి అందాయి. కష్టాల్లో ఉన్న తనను సీఎం జగన్ ఒక అన్నగా ఆదుకున్నారని కుమారి అంటున్నారు. జగన్ గారి పరిపాలనలో మాకు చాలా లబ్ధి పొందానండి. అమ్మఒడి, విద్యా దీవెన, పింఛని, రైతు భరోసా, ఇల్లు, ఇల్లు కట్టుకోవడానికి కూడా లోను, స్థలం కట్టుకోవడానికి వసతి దీవెన, 11 పథకాలండి. అమ్మఒడి, వసతి దీవెన రాకపోతే నా పిల్లల్ని చదివించుకోలేకపోతానండి. అవి జగన్ గారి ద్వారా పంపించడం వల్ల నా పిల్లల్ని హాయిగా చదివించుకున్నానండి. ఇప్పటి వరకు 11 పథకాల ద్వారా ఈమె కుటుంబానికి సుమారు 7 లక్షల రూపాయల నగదు ఈమె ఖాతాలో జమైంది. గడప గడపకు మన ప్రభుత్వం జరిగే సమయానికి 6.5 లక్షల వరకు నగదు తన ఖాతాలో పడిందని, తర్వాత మరో 50,000 రూపాయల నగదు తన ఖాతాలో జమైందని ఈమె తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ జెండాలు మోసిన వారికే సంక్షేమ పథకాలు అందేవని స్థానిక నేతలు గుర్తు చేస్తున్నారు. సీఎం జగన్ పాలనలో అర్హతే ప్రామాణికంగా పథకాలు అందుతున్నాయన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామంలో పన్నీరు కుమార్ అనే ఒక ఆవిడికి 11 పథకాలు వస్తున్నాయి. అమ్మఒడి, చేయూత, పెన్షన్, రైతు భరోసా, ఆసరా, జగనన్న కాలనీ, ఇలా ఎన్నెన్నో పథకాలు వస్తున్నాయి. వాళ్ళు బాగా పేద కుటుంబం. ఆవిడ ఈ పథకాలన్నీ తీసుకుంటూ ఇద్దరు పిల్లల్ని, ఏమి లేని ఆవిడ, ఇద్దరు పిల్లల్ని బాగా పోషించుకుంటూ చదివించుకుంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు మేము అడిగిన జన్మలకి మేము మర్చిపోవని ఆవిడ మా దగ్గరకు వచ్చి మాట్లాడుతుందండి. ఇంకా ఈ గ్రామంలో చాలామంది ఇలాంటి పేదవాళ్ళందరికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అండగా ఉండి అన్ని రకాల పథకాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. తనకు 45 ఏళ్లు నిండకపోవటంతో వైఎస్ఆర్ చేయూత పథకానికి అర్హతను సాధించలేకపోయానని, టైలరింగ్ వృత్తి చేస్తే వచ్చే లబ్ధి కోసం కూడా త్వరలోనే దరఖాస్తు చేసుకుంటానని కుమారి సంతోషంగా చెప్తోంది. తన కుటుంబం ఇంత ఆనందంగా ఉందంటే దానికి జగనన్న కారణమని, జగనన్నకు తాను, తన పిల్లలు జీవితాంతం రుణపడుంటామని పన్నీరు కుమారి చెప్తున్నారు.